అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో గ్రహణాలకి ప్రముఖ స్థానం ఉంది. ఈ గ్రహణాల సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఇంకా ఈ గ్రహణాలు రాశి చక్రంలో 12 రాశులపై కూడా తమదైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక 2023 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడుతుండగా ఇప్పటికే ఒక సూర్యగ్రహణం ఏప్రిల్ 20, ఒక చంద్రగ్రహణం మే 5 ముగిశాయి. అయితే ఇంకా ఒక సూర్యగ్రహణం చంద్రగ్రహణం మిగిలే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఏర్పడాల్సిన 2వ సూర్యగ్రహణం 14 అక్టోబర్ సంభవించనుండగా ఇది కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాలని చూపించనుంది. ఈ నేపథ్యంలో ఆయా రాశుల వారు కష్టాలని ఎదుర్కొంటారు. ఇంతకీ 2వ సూర్యగ్రహణం ఏ రాశుల వారికి మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయడైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్, మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే మీ వీడియో సపోర్ట్ చేయగానే అందరికన్నా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది పంపించడం జరుగుతుంది. వివరాలకు వచ్చినట్లయితే ఈ ఏడాది ఏర్పడాల్సిన 2వ సూర్యగ్రహణం 14 అక్టోబర్ ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఈ 4 రాశుల వారిపై సూర్యగ్రహణ ప్రభావం నేరుగా ఉండనుంది. ఆ రాశులలో మొదటి రాశి సింహరాశి. ఈ ఏడాది సంభవించే 2వ సూర్యగ్రహణం సింహరాశి వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో మీరు అన్నీ ఉన్నా సరే జీవితంలో ఏమీ లేనట్లే జీవిస్తారు. మనశ్శాంతి అనేది లోపిస్తోంది. ఏ పని ప్రారంభించినా సరే ఏదో ఒక రకంగా ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి, దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ అవ్వడం లేదా ఉద్యోగం పోవడం లాంటివి జరిగే సూచనలు అధికంగా ఉన్నాయి. ఇంకా ఆర్థిక నష్టాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టకుండా ఉండడం ఎంతో శ్రేయస్కరం. వ్యాపారం చేస్తున్న వారికి సైతం వ్యాపారంలో నష్టాలు అనేవి గోచరిస్తున్నాయి. మీ శత్రువులు మీ గురించి సంఘంలో అసత్య ప్రచారాలు చేస్తారు. దాంతో నలుగురు నోట మాట పడతారు. కీర్తి ప్రతిష్టలోనే దెబ్బతినే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక 2వ రాశి తులారాశి. ఈ తులారాశి వారిపై కూడా సూర్యగ్రహణం చెడు ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా ముఖ్యంగా మీ దాంపత్య జీవితంలో గొడవలు అనేవి సంభవించే అవకాశం ఉంటుంది. ఈ గొడవలని పెద్దవి కాకుండా చూసుకోవాలి. లేనట్టయితే మీరు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరో ఒకరు ఓపికగా ఉండడం ఇద్దరికీ శ్రేయస్కరం. వివాహాలు కాని వారికి సైతం మరింత సమయం పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే మానసిక ఆందోళన, భవిష్యత్తు గురించి ఆందోళన అనేది గోచరిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న వృత్తిలోనే కొనసాగించండి. మీకు తెలియని కొత్త వ్యాపారాల్లో వృత్తిలో ప్రవేశించడానికి ఇది సరైన సమయం కాదు. ఇక అన్నదమ్ములతో కలహాలు ఎదుర్కొనే సూచనలు అధికంగా గోచరిస్తున్నాయి. కుటుంబంలో కలహాలు ఎదుర్కొంటారు. ఏ పని తలపెట్టినా అపజయమేనన్న పరిస్థితులతో తులారాశి వారు కృంగిపోయే అవకాశం ఉంటుంది. 14 అక్టోబర్ ఏర్పడే సూర్యగ్రహణం కన్యారాశి వారికి సైతం ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఎంతగానో నమ్మినా, ప్రాణాలు పెట్టుకున్న స్నేహితుల చేతిలో ఘోరంగా మోసపోతారు. నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొంటారు. దీంతో ఇక జీవితంలో ఎవరిని నమ్మొద్దు అన్న ఆలోచన చేస్తారు. నిరాశ ఎదురవుతోంది. ఆర్థిక పరంగా పీకల్లోతు నష్టాలని చవిచూస్తారు. ఆరోగ్య సమస్యలు సైతం చుట్టుముట్టుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుని సంప్రదించండి. సొంత వైద్యం అనేది వికటించే అవకాశం ఉంటుంది. ఇక కన్యారాశి వారు ఈ సమయంలో ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే వాహన గండాలు అనేవి సైతం గోచరిస్తున్నాయి. కాబట్టి వాహనాలు నడిపే అప్పుడు తగు జాగ్రత్తలు అనేవి తీసుకొని వాహనాలు నడపండి. అవసరమైతే తప్ప వాహనాల జోలికి వెళ్ళకండి. ఇక త్వరలో సంభవించే సూర్యగ్రహణం వృషభ రాశి వారికి సైతం బాధాకరమైన పరిస్థితులను కలిగిస్తుంది అని పండితులు చెప్పుకొస్తున్నారు. ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల వృషభ రాశి వారికి ఖర్చులు అనేవి అమాంతం పెరుగుతాయి. ఫలితంగా మీ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పైగా అప్పు చేసి మరీ ఖర్చులు చేయాల్సిన స్థితి అనేది ఏర్పడుతుంది. మనోధైర్యాన్ని కోల్పోతారు. ఉద్యోగం మానేసి వ్యాపారం ప్రారంభిద్దామా అన్న ఆలోచన సైతం చేస్తారు. మీరు చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కీలక బాధ్యతలు అందుకుంటారు, కానీ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వారు ఎక్కువ అవుతారు. వారు ఎవరో కనిపెట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. సో చూసారుగా సూర్యగ్రహణం ఈ రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకున్నాం. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోని లైక్ చేయడానికి ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి.